సీఎం కేసీఆర్ పుట్టినరోజు దగ్గర పడుతుంది. ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా పరిణామాలు వేగంగా సాగుతున్నాయట. టిఆర్ఎస్ లో ఈ మేరకు తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియం లో ఆది శ్రావణ యాగాన్ని నిర్వహిస్తుండడం ఇందుకు సంకేతమన్న చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 7న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా దీనికి హాజరు కానున్నారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 20న పార్టీ వార్షిక మహాసభ గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలోనే కేటీఆర్ ముఖ్యమంత్రిగా చేసే విషయంపై కేసీఆర్ కీలక ప్రకటన చేయవచ్చని చర్చ జరుగుతుంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కేసీఆర్ అందుకే నిర్వహిస్తున్నారని, కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రకటించబోతున్నారనే ప్రచారం మొదలైంది. కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతాడని, కేటీఆర్కు సీఎం పగ్గాలు అప్పజెప్తారని అంటున్నారు.